1497 వాస్కోడిగామా మన దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినవాడిగా చరిత్రకెక్కాడు. భారతదేశాన్ని చేరుకోవటానికి అతను తన యాత్రను మొదలుపెట్టింది ఈరోజే. పోర్చుగల్లోని లిస్బన్ దీవి నుంచి వాస్కోడిగామా సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆఫ్రికా తీరానికి దగ్గరగా ప్రయాణం సాగిస్తూ దాదాపు 10 నెలల తర్వాత కేరళలోని కాలికట్ తీరానికి చేరుకున్నాడు. ఇది యూరప్ నుంచి ఆసియాకు, ముఖ్యంగా మన దేశానికి రావటానికి దొరికిన సముద్ర మార్గం. ఈ చారిత్రక సంఘటనే తర్వాత కాలంలో మన దేశంలో యూరోపియన్ల వలస రాజ్యాల ఏర్పాటుకు దారితీసింది. మన దేశ చరిత్రనే మార్చేసింది. 1838 విమానాలకు ముందు రూపాలుగా భావించే జెపెలిన్ ఎయిర్ షిప్స్ ని తయారు చేసిన ఫెర్డినాండ్ వాన్ జెపెలిన్ పుట్టింది ఈరోజే. గాల్లో తేలే బెలూన్లలా కనిపించే ఈ ఎయిర్ షిప్స్ తో దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు. వీటిని యుద్ధాల్లో కూడా వాడేవాళ్లు. జర్మనీకి చెందిన జెపెలిన్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా పనిచేస్తూ ఎయిర్ షిప్స్ నిర్మాణంపై పరిశోధనలు చేశాడు. 1899 అతను తయారు చేసిన ఎయిర్ షిప్ విజయవంతమైంది. రైట్ బ్రదర్స్ విమానాన్ని తయారు చేయకముందే జెపెలిన్ ఎయిర్ షిప్స్ జనం ప్రయాణానికి అందుబాటులోకొచ్చాయి. డూయిచ్ లుఫ్ట్ షిఫార్ట్స్ ఏజీ అనే సంస్థ జెపెలిన్ ఎయిర్ షిప్స్ తో ప్రపంచంలోనే మొదటి ఎయిర్లైన్ సర్వీసుల్ని ప్రారంభించింది. జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో వీటిని వాడింది. విమానయాన రంగానికి పునాదులు వేసిన జెపెలిన్ 78 వయసులో 1917 చనిపోయాడు. 1857 మనుషుల తెలివితేటల్ని తెలుసుకునే ఐక్యూ టెస్ట్ ని రూపొందించిన ఆల్ఫ్రెడ్ బైనట్ పుట్టింది ఈరోజే. ఫ్రాన్స్ లోని నైస్ ప్రాంతంలో పుట్టిన బైనెట్ లా చదివిన సైకాలజీనే జీవితంగా మార్చుకున్నాడు. చదువుకునే పిల్లల్లో నైపుణ్యాల్ని గుర్తించటంపై పరిశోధనలు చేశాడు బైనెట్. అలా థియోడర్ సైమన్ తో కలిసి బైనెట్ సైమన్ ఐక్యూ టెస్ట్ లెవెల్ ని రూపొందించాడు. తెలివిని తెలుసుకోవటంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధానాన్ని రూపొందించి సైకాలజీ చరిత్రనే మలుపు తిప్పాడు బైనెట్. అతను 54 వయసులో 1911 చనిపోయాడు. 1914 కమ్యూనిస్ట్ దిగ్గజం, పశ్చిమ బెంగాల్ సీఎంగా 23 పాటు పనిచేసిన జ్యోతి బసు పుట్టింది ఈరోజే. బెంగాల్లో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన బసు బ్రిటన్లో బారిస్టర్ చదివారు. అక్కడే కమ్యూనిజంపై ఆయనకు ఆసక్తి పెరిగింది. దేశానికి తిరిగొచ్చాక కమ్యూనిస్టు పార్టీ స్థాపనలో కీలకంగా పనిచేశారు. 1960 పార్టీ చీలిక సమయంలో సిపిఎంలో కొనసాగారు. బెంగాల్కి 1977 సీఎం అయిన బసు 2000 వరకు పదవిలో కొనసాగారు. దేశంలోనే ఎక్కువ కాలం సీఎంగా ఉన్న నేతగా అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. 1996 యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఆయనకు వచ్చినా తీసుకోవద్దని పార్టీ నిర్ణయించింది. జ్యోతిబసు 95 వయసులో 2010 జనవరి 17 కన్నుమూశారు. 1921 ఆంధ్ర బిర్లాగా పేరు తెచ్చుకున్న తొలితరం తెలుగు పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ పుట్టింది ఈరోజే. తూర్పుగోదావరి జిల్లా పెద్దపట్నంలో పుట్టిన ఆయన దేశానికి స్వాతంత్రం రావటానికి కొన్ని రోజుల ముందే తణుకులో ఆంధ్ర షుగర్స్ పరిశ్రమని స్థాపించారు. గ్రామీణ ప్రాంతంలో కరెంటు ఉండని రోజుల్లో జనరేటర్తో పనిచేసేలాగా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థను తర్వాత కాలంలో అనేక రసాయనాలు నూనెలతో పాటు రాకెట్ ఫ్యూయల్ తయారీకి కూడా విస్తరించారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన ముళ్లపూడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా, ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అనేక కాలేజీలు హాస్పిటల్లు కట్టించారు. పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేసిన ముళ్లపూడి 91 వయసులో 2011 కన్నుమూశారు. 1949 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన నేతల్లో ఒకరిగా పేరున్న వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టింది ఈరోజే. కడప జిల్లా పులివెందుల దగ్గర బలపనూరులో పుట్టిన వైఎస్ గుల్బర్గా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేశారు. రూపాయికే వైద్యం చేస్తూ స్థానికంగా పేరు తెచ్చుకున్న ఆయన ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. సీఎం అంజయ్య కేబినెట్ లో తొలిసారి రాష్ట్ర మంత్రి అయ్యారు. రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో పార్టీలో యువ నేతగా ఎదిగి పట్టు పెంచుకున్నారు. 2002 రాష్ట్రమంతా పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లిన ఆయన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి సీఎం అయ్యారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలతో పేరు తెచ్చుకున్నారు. దీంతో 2009 ఎన్నికల్లోనూ గెలిచి రెండోసారి అధికారంలోకి వచ్చారు. అయితే ఆ తర్వాత కొన్ని నెలలకే సెప్టెంబర్ 2 హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ కన్నుమూశారు.